ముందుగా అమరావతికి రాజధాని మీదే తీసుకుంటానంటే నేను తెలుగుదేశం పార్టీ ప్రభు పార్టీకి భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన 2014న వారికి మన మద్దతు తెలిపి వారి విజయానికి మన వంతు సహకారం అందించాం. మరి రాజధాని విషయంలో ఇక్కడ పెనుమాక గాని ఉండవల్లి గ్రామ ప్రజలు గాని ఇంకా మిగతా గ్రామాల్లోని రైతులందరూ మాకు భూములు ఇవ్వడం ఇష్టం లేదు రాజధాని కంటే, నేను వారి వెంట నిలబడ్డాను. ఆ రోజు నా ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నించాను, మీరు అంచెలుగా ప్రభు మీరు రాజధాని నిర్మించండి. ఇది నేను వారికి మద్దతు ఇచ్చిన వ్యక్తిని. నేను మద్దతు ఇచ్చిన ప్రభుత్వానికి నేను చెప్పాను, మీరు అంచెలుగా వెళ్ళండి. నేనే గొంతెత్తినప్పుడు ఈ రోజున మూడు రాజధానులు అని చెప్పే వైసీపీ మంత్రులు కానీ వారి నాయకత్వం కానీ ఆ రోజు మీరు ఎందుకయ్యా చెప్పలేదు? మీరు గాడిదలా కాస్తున్నారు. మీరు ఆ రోజున ప్రతిపక్షంలో ఉండి గాడిదలా కాస్తున్నారు. మీరు ఆ రోజే మీ బుర్ర ఏమైంది? మీ బుద్ధి ఎక్కడ ఉంది? ఆ రోజున గాడిదలు కాసే పనులు మీరు ఏం చేస్తున్నారా ఆ రోజున? మీరు ఆ రోజు చెప్పించలేకపోయారా? ఏ మీ వైసీపీ నాయకుడు సత్యనపేట ఏదో నర్సరావుపేట మర్చిపోయిన నియోజకవర్గం ఏంటి? రాంబోనా? రాంబో అదే రాంబాబు గారు వారి అమ్మాయి పెళ్లికి నన్ను పిలిచినప్పుడు, అప్పుడు వీళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు, ఆయన ఓడిపోయినప్పుడు, ఆ పెళ్లిలో పక్క తీసి పిల్లలు చెప్పుండొచ్చు కదా నాకు, కళ్యాణ్ గారు మాకు ఇది ఇష్టం లేదండి, పోనీ ఏకవచనంతో మర్యాద ఏదో ఒకటి చెప్పండి, మేము మూడు రాజధానులు ఆ రోజు చెప్పుండొచ్చు కదా. బిడ్డ పెళ్లికి పిలిచిన వ్యక్తులు ఆ రోజున మూడు రాజధానుల గురించి ఎందుకు మాట్లాడలేదు? మీరు ఒక్కళ్ళు మాట్లాడలేదు ఆ రోజున. ఆ రోజు మీరు మాట్లాడిందల్లా ఏ కంపెనీకి ఇస్తున్నారు ఇది అనుకున్నారన్న. పైగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి 32,000 కాదు, ఇంకొక 1,000 ఎకరాలు అదనంగా ఇమ్మన్నారు ఆయన. మరి ఆ 1,000 ఎకరాలు ఇక్కడ ఉన్న ఈ రామకృష్ణారెడ్డి గారి అనుకుంటా అది చెప్పారు.